హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఈరోజు చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ డౌట్స్ అడుగుతున్నారు. మీ డౌట్నెట్ కోసం నేను ఇక్కడ మీకు ఆన్సర్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ నేను చెప్పనే ఉంటే మీరు కామెంట్లో చెప్పండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఓకే, లెట్ అస్ సీ. దానికంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎస్, ఏపీటెట్ డౌట్స్, డిఎస్సి డౌట్స్ కూడా. మహాశివ, చాలా మంది ఏపీటెట్ అప్లై చేసేటప్పుడు ఆర్ యూ విల్లింగ్ టు రైట్ ద ఎగ్జామ్ ఆన్ మహాశివరాత్రి అని అడుగుతుంది. దీని అర్థం ఏంటి అంటే, ఒకవేళ మీకు మహాశివరాత్రి రోజు కూడా ఎగ్జామ్ పడితే విల్లింగ్గా ఉన్నారా? కొంతమంది సెంటిమెంటల్గా ఉంటారు ఆ రోజు ఎగ్జామ్ ఏంటి అని చెప్పేసి. దానికోసం, అది ఎస్కేప్, అలాంటి నెగటివిటీ రావడం కూడా ఉండటం కోసం వాళ్ళు అది ఇచ్చారు. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు, నో అని పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. ఏది పెట్టాలి, అక్కడ ఎస్ అని పెట్టాలా నో అని పెట్టాలంటే ఎస్ పెట్టితే ఆ రోజు నీకు వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. తర్వాత ముందు రోజు రావచ్చు, వెనక రోజు. కాకపోతే ఆ రోజు నో అని పెట్టిన వాళ్ళకి మాత్రం ఆ రోజు కంపల్సరిగా ఇవ్వరు ఎగ్జామ్, అది మాత్రం గ్యారంటీ. తర్వాత ఇంకా అడుగుతారు, సార్ టెట్ ఫెయిల్ అయితే డిఎస్సి రాసుకోవచ్చా ఒకవేళ ఇప్పుడు అని అంటే, ఫెయిల్ అవ్వకూడదనే మనం అందరం కోరుకుందాం, కానీ ఫెయిల్ అయితే ఎట్లా రాస్తాం? దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. మరి మా పైసలు బొక్క కదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇలానే కామెంట్లు పెడుతున్నారు. మా పైసలన్నీ ఇదే కదా సార్ అంటే అంతే, మరి ఇక అదే మన స్టంట్, జగన్ అన్న స్టంట్ ఇది. ఓకే, ఎలక్షన్లో స్టంట్ ఇది. ఇప్పుడు పైసలు గుంజుకోవాలి పాపం, రేపు ఆసరాకో ఏరో దానికి ఏదో ఇవ్వాలేమో. సరే చూద్దాం, ఇది మాత్రం ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే. దానికి రెడీ అయ్యే గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఫెయిల్ అవ్వాలని రాయడం ఎందుకు, పాస్ అవ్వాలని రాయండి. ఓకే, అది మాత్రం ఉంది. తర్వాత ఓల్డ్ హాల్ టికెట్ అనేది ఎట్లా మనం రికవర్ చేసుకోవాలంటున్నాం. 2000 ఆప్షన్ అయితే ఇచ్చాడు దానిలో, 2018 ఓల్డ్ అని, లేదా 2022 ఓల్డ్ అని. మ్యాక్సిమం అది ఇవ్వట్లేదు, ఓకే రావట్లేదు. అలా ట్రై చేస్తే వేరే వేరే ఆప్షన్స్, వేరే వేరే యూట్యూబ్ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ పెట్టి రికవరీ చేస్తున్నట్టు చూశారు. అవి ఒకసారి మీరు ట్రై చేయండి ఆ యూట్యూబ్లో, హౌ టు రీగెయిన్ ఆర్ రికవర్ ఓల్డ్ హాల్ టికెట్ అని చెప్పేసి చూడండి. కొన్ని కొంతమంది కొన్ని కొన్ని ట్రిక్స్ ప్లే చేసి చేసినారు, అది మీరు ఒకసారి చూడండి, మీరు కూడా అవి చూసి ట్రై చేయండి. లేదా గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆప్షన్ని మనం ఇట్లా అడుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు రెక్టిఫై చేస్తారు, కంపల్సరీగా ఇస్తారు. ఓకే, లేదా అసలు ఏం లేదనుకుంటే తీసేయండి, నో అని చెప్పేసి పెట్టేయండి. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉంది, నో అన్నారంటే మీకు పాత దాంట్లో ఎక్కువ ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అయింది. కాబట్టి ఎస్ అని పెట్టి దాన్ని మ్యాక్సిమం రికవర్ చేసుకోండి. సరే పదదానిలో తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా అట్టన నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే నో అని పెట్టి వెళ్ళిపోండి. ఓకే, తర్వాత ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఇంకా ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు బ్రదర్స్, కంపల్సరిగా మీరు ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికే ప్రిపేర్ అవ్వండి. ఇంకా పోస్ట్పోన్ అయింది, దానికి ఇంకా అది ఉంది, ఇంకా కేసులు వేస్తారు అని చెప్పేస్తే కష్టం. ఇంకా అలాంటి క్వశ్చన్లు అడగండి, ప్రిపరేషన్ మొదలుపెట్టింది అంతే, ప్రయత్నం చేద్దాం. ఎలా అయితే అలా నిన్న కూడా చాలామంది నిరసనలో తెలియజేశారు మనకి, గుంటూరులో కానీ అక్కడ తాడేపల్లిలో దగ్గర కానీ, సుచరిత ఎక్స్ మినిస్టర్ సుచరిత కాన్వాయ్ అని అడిగించారు. సో అదంతా చాలా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇంకా మెగా డిఎస్సి కోసం పోరాటం చేసి వాళ్ళు చేస్తూనే ఉన్నారు, రియల్లీ వాళ్ళ కోసం ఒక సెల్యూట్ చేద్దాం. కానీ మీరు ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఓకే, తర్వాత టెట్ ఆర్ డిఎస్సి ఏది రాయాలి సార్? ఇప్పుడు మా ఆల్రెడీ టెట్లో మాకు 125 మార్క్స్ ఉన్నాయి, 126 మార్క్స్ ఉన్నాయి, 120 మార్క్స్ ఉన్నాయి, లేదా 105 మార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నాకు నేను చెప్పే ఒకటే విషయం, 100కు పైన మార్కులు ఉన్నవాళ్ళు లేదా 120కు పైన మార్కులు ఉన్నవాళ్ళు డైరెక్ట్ డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి. 100 కంటే తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి ఇంకొంచెం మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా మళ్ళీ అనవసరంగా ఈ టెట్ ఈ అంటే కష్టం. సో ఒకవేళ టెట్ రాసినా కూడా దాన్ని మీరు ఏ రేంజ్లో, ఇది టెట్ అనేది నాకు ఒక రిహార్సల్, డిఎస్సికి రిహార్సల్ అన్నట్టుగా చూసుకొని రాసేయండి. ఓకే, నో ప్రాబ్లం. రాయాలనుకుంటే అట్లా కూడా ప్రాక్టీస్ చేసుకొని రాసుకోవచ్చు. అంతేగాని ఏది అది ఇది డైలమా వద్దు, వెంటనే అప్లై చేసుకొని రాసేసుకోండి. ఓకే, లేదని కూడా డైరెక్ట్ డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత టెట్ అప్లై చేయాలా అంటే పేపర్ వన్ వాళ్ళు, అంటే పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్కి అప్లై చేయాలా అంటే రేపు ఆగండి, రేపు ఒక్కరోజు, ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపటితో మనకి తేలిపోద్ది అది ఏంటి ఎలా అని. అవకాశం కనుక టెట్ వాళ్ళకి అంటే బీఎడ్ వాళ్ళకి టెట్ వన్ రాసుకునే అవకాశం ఉంది లేదా ఎస్జిటి అవకాశం ఉందంటే వెంటనే అప్లై చేసేయండి, నో ప్రాబ్లం. అయినా నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ ఉన్న దగ్గర తప్పితే, నార్మల్గా ఏది మన కర్నూలు లాంటి డిస్ట్రిక్ట్స్లో తప్పితే, నార్మల్ దగ్గర మీకు ఎస్ఏ పోస్టులు ఎక్కువ ఉంటే మెయిన్గా ఎస్ఏ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఎస్ఏలో తక్కువ సిలబస్ ఉంటుంది, అది మీ ఓన్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ వేరే ఎస్జిటీలోకి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు
ప్రిపేర్ అవ్వకుండా పోవాలి. కాబట్టి మీకు దగ్గర కనుక ఎస్ఏలు ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ యూ గో ఫర్ ఎస్ఏ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఎస్జిటి. ఓకే, నా సజెషన్ అయితే అది. తర్వాత సిలబస్ ఏం చదవాలి అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఆల్రెడీ టెట్ సిలబస్కి ఇచ్చేసాడు. సో ఓకే, ఇక్కడ సిలబస్ రేపు డిఎస్సికి సిలబస్ అనేది వస్తుంది, రేపు దానిలో కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ దట్, వెయిట్ ఫర్ టుమారో. అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, 9th 10th ఓల్డ్ అని, మిగిలిన అంతా కూడా న్యూ అని చెప్పేసి ఒక మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా చూసుకున్నాం సార్. తర్వాత టెట్ వ్యాలిడిటీ ఎంత అంటే, నా 2011 నుండి రాసిన అన్ని టెట్లకి వ్యాలిడిటీ ఉంది. ఓకే, ఇది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్. మనకి ఈ మొన్న రిలీజ్ చేసిన ఈ స్టేట్ బోర్డు కూడా, సో మన స్టేట్ వాళ్ళు కూడా సెంట్రల్ గా సేమ్ లైఫ్ లాంగ్ పర్మిషన్ ఇచ్చారు, అందులో డౌట్ ఏం లేదు. మాక్సిమం లైఫ్ లాంగ్ పర్మిషన్ అంటే వ్యాలిడిటీ ఉంటుంది, యూ డోంట్ వరీ అబౌట్ దట్. మీరు ఇంతకుముందు 7 ఇయర్సే ఉండేది, ఆ 7 ఇయర్స్ని ఇప్పుడు లైఫ్ లాంగ్ చేసేసారు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత టెట్ అప్లికేషన్లో ఏదైనా రాంగ్స్ ఉంటే ఏం చేయాలి అంటే, మాక్సిమం రాంగ్స్ లేకుండా పెట్టండి. ఓకే, ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా నో ప్రాబ్లం, రికవరీకి టైం ఇస్తారు. ఒకవేళ ఇవ్వరు అని చెప్పేసి తెలుస్తుంది, ఇవ్వకపోయినా సరే తర్వాత మనం ఏదైనా కరెక్షన్ పెట్టుకొని నోటరీ ద్వారా ఇట్లా సైన్ తీసుకొని లేదా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని వెళ్తే సరిపోద్ది, దాని గురించి వరీ అవ్వకండి, ప్రాబ్లం లేదు. తర్వాత సార్ మ్యారేజ్ అయింది మాకు, పాత అది పెట్టాలా, పాత ఇంటి పేరు పెట్టాలా, లేకపోతే పాత క్యాస్ట్ పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. నీ క్యాస్ట్ ఏదో నీకే, మా మ్యారేజ్ అయినంత మాత్రం నీ క్యాస్ట్ మారదు. ఓకే, కంపల్సరీగా నీ క్యాస్ట్ నీదే ఉంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీని, ఒక బీసీని మ్యారేజ్ చేసుకున్నావు, లేదా బీసీ వాళ్ళు ఓసీని మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళ క్యాస్ట్ యాజ్ పర్ వాళ్ళు చదువుకున్నప్పటి నుండి ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి మ్యాక్సిమం అదే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఓకే సెలబ్రిటీలు వాళ్ళంతా వాళ్ళ పాతదే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ ఐడి రావట్లేదు, మనీ కట్ అయ్యి అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీగా మీ మనీ మీకు రిటర్న్ వస్తాయి. ఓకే, ఇవి ఇప్పటివరకు ఉన్నట్టు నా నోటీస్కి వచ్చినటువంటి డౌట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ కామెంట్. ఓకే, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యూ. అలాగే మనం ఈరోజు కొన్ని ఇంగ్లీష్ బిట్స్ కూడా ప్రాక్టీస్కి పెట్టాము, అది ఒకసారి చూడండి, కంపల్సరీగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా చాలా ఆలోచించి అన్ని ప్రిఫర్ అన్నిటినీ ఆలోచించి అన్ని రిఫర్ చేసి నేను ఆ పేపర్ ప్రిపేర్ చేశాను. ఇంగ్లీష్ బిట్స్ జనరల్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ యూస్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.